ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా అందరు బాగున్నారా? మరొక ప్రధానమైన పరలోక వర్తమానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. అది పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా ఆలకించండి. మొదటి యోహాను 2:17 లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మమునై ఉన్నది. ఈరోజు నా ధ్యానాంశము నేత్రాశ, నరకానికి ప్రయాణము. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేత్రాశ ద్వారా ఎన్నో పాపములు చేస్తున్నాం. అందుకనే మత్తయి సువార్త 5:27-29 వరకు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినవాడు. అవును, ఒకప్పుడు చేస్తే పాపము, ఇప్పుడు చూస్తే పాపము. అవును, యేసయ్య యొక్క నవధర్మశాస్త్రం ప్రకారం ఏ పురుషుడైతే స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడవుతాడు. ఈ రోజున యవనస్తులు కానీ యువకులు కానీ వృద్ధులేమి చిన్నలేమి అందరూ కూడా నేత్రాశకు గురైపోయి తమ జీవితాలని గాఢాంధకారపు లోయలకు తోసివేసుకుంటూ ఉన్నారు. నేత్రాశ అనేది చాలా భయంకరమైనది, వర్ణించడానికి వీలు లేనటువంటిది. ఈ రోజుల్లో ప్రతి వారు కూడా నేత్రాశకు గురైపోయి కనపడిందల్లా పొందుకోవాలని, ఆక్యుపై చేసుకోవాలని, ఆక్రమించుకోవాలని, దాచుకోవాలని తమ జీవితాలను ఆ ప్రయాణంలో కొనసాగిస్తూ తుదకు చివరికి నరకానికి పాత్రులవుతూ ఉన్నారు. ఈనాడు యవనస్తులు ఆకర్షణలకు, నేత్రాకర్షణకు గురైపోయి పెళ్ళి కాకుండానే తమ జీవితాలను, తమ శరీరాలను పాడు చేసుకుంటున్న వాళ్ళు సమాజంలో ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేత్రాశ అనేది బహుభయంకరమైనది. నేత్రాశ ద్వారా తమ జీవితాలను దుర్భరం చేసుకున్నటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. వారిలో మొట్టమొదటి వాడు ఆకాను. ఆకాను శపితమైన దానిలో నుండి శపితమైన వస్తువులు తీసుకెళ్ళి డేరాల గుడారములలో దాచిపెట్టుకొని తెలియని వాడిగా నటిస్తూ వచ్చాడు. కానీ యెహోవా దేవుడు యెహోషువకు చెప్పాడు, అయ్యా ఈ శపితమైన దేశంలో శపితమైంది దేన్ని కూడా తీసుకోవడానికి వీల్లేదు, మీరు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు, ఎవరైతే శపితమైన దానిలోంచి తీసుకుంటారో అప్పుడు మీరు యుద్ధంలో ఓడిపోతారు అని చెప్పి ముందుగానే తెలియచేశాడు. అన్నట్లుగానే జరిగింది. యెహోషువ యోగుల వారిని యెరికో పట్టణం నుంచి హాయి పట్టణానికి పంపిస్తాడు చూచిరమ్మని, ఎంతమంది ఉన్నారో అని ఏగులు వారు చూసి తిరిగి వచ్చి చాలా బహుకొద్దిగా ఉన్నారు, ఇంత సైన్యం అవసరం లేదు, ఒక 3,000 మంది సైన్యం చాలు అని చెప్పినప్పుడు 3,000 మందిని హాయి పట్టణం మీదకి పంపిస్తాడు. అయితే హాయి పట్టణంలో ఉన్న సైనికులు ఈ యూదా ప్రజలను, ఇస్రాయేలు సైన్యాన్ని ఈజీగా జయించి వేస్తారు. కారణం ఏంటంటే యెహోవా చెప్పినట్లు ఈ ఇస్రాయేలు సైన్యంలో ఒకడు శపితమైన వస్తువులను తీసి దాచిపెట్టుకున్నాడు, వాడే ఆకాను. చివరికి ఆకాను తీసుకొని దాచిపెట్టినటువంటి ఆ యొక్క షినారు పైవస్త్రము, 50 తులముల ఎండి, 30 తులముల బంగారు కమ్మిని కనిపెట్టిన తర్వాత యెహోషువ అతని చెప్తున్నాడు, యెహోవా దేవుడు ఈ రోజున నిన్ను శిక్షించబోతున్నాడు అని చెప్పి వారందరినీ కూడా, కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా పిలిచి ఇస్రాయేలు సైన్యమంతా కూడా రాళ్లతో కొట్టి చంపి చివరికి వారిని అగ్నిలో కాల్చివేసిన తర్వాత వారి యొక్క శవముల మీద ఈ రాళ్లను గుట్టలుగా పెట్టి ఉన్నారు. ఎంత విచారము, ఎంత కఠోరమైనటువంటి శిక్ష అనుభవించాడని నేత్రాశకు గురైనటువంటి ఆకాను. నేత్రాశకు గురైనటువంటి ఆకాను హాయి పట్టణము యొక్క సైనికుల చేత ఇస్రాయేలు సైన్యము ఓడించబడింది. ఈ రోజున
సమాజంలో ఉన్నటువంటి మనము నేత్రాశకు గురై ఎన్ని అనర్థాలను కొని తెచ్చుకుంటున్నాం, ఎన్ని నష్టాలను తెచ్చుకుంటూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండములో ఉంది లోతు యొక్క భార్య ఎప్పుడైతే ఆ యొక్క పట్టణము నుంచి వస్తూ ఉండగా తిరిగి ఆ పట్టణం వైపు చూసిందో ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే అవ్వ కూడా సర్పము యొక్క మాటలు విని దేవుడి ఆజ్ఞకు లోబడకుండా మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములు తినకూడదని చెప్పినా కూడా సర్పము యొక్క మాటలు విని చూపులకు రమ్యమైన ఆ పండును తిని చివరికి పాపము చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాపము నరమానవాళికి అంతటి కంటుకుంది. ఒకని ద్వారా పాపము ఈ లోకములకు ప్రవేశించను, ఆ పాపము మనిషిని పట్టి పీడిస్తుంది, ఆ పాపమే నరకానికి పాత్రులయ్యేటట్లు చేస్తూ ఉంది. అవును, ఈ రోజున నేత్రాశ కలిగి జీవిస్తున్న ప్రతి వారికి కూడా దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటయ్యా అంటే, నేత్రాశ నరకానికి దారితీస్తుంది. ఈ ఆకాను జీవితంలో భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆకాను చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పుదం. రెండవ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను, మహారాజైన దావీదు. యెహోవా దేవునికి హృదయానుసారుడైనటువంటి శిష్యుడిగా కొనియాడబడ్డాడు, దేవుని చేత సాక్ష్యం ఇవ్వబడ్డాడు, దావీదు నా హృదయానుసారుడు అయినను దావీదు తప్పు చేసినప్పటికి కూడా దేవుడు వదిలిపెట్టలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిక్షించాడు. ఎవరైనా ఈ లోకములో తప్పుకు తప్పకుండా శిక్ష పడాల్సిందే, అనుభవించాల్సిందే, దానిలో ఏమాత్రము సందేహం లేదు. వారు దేవదూతలైనా మహాపురుషులైనా ప్రవక్తలైనా దేవుని ఎదుట తప్పు చేస్తే వారు శిక్ష అనుభవించాల్సిందే. దేవదూతలు తప్పు చేసినప్పుడు వారిని కూడా వదిలిపెట్టలా దేవుడు. కనుక దావీదు కూడా యుద్ధంలో ఉండాల్సినటువంటి దావీదు, యుద్ధ వీరుడిగా ఉండాల్సినటువంటి దావీదు నిద్రపోయి లేచిన తర్వాత కిటికీలో నుంచి ఒక స్త్రీ కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ యువస్త్రై స్నానం చేస్తూ ఉండగా ఆమెను చూసి మోహించి ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపము చేసి దేవుని దృష్టికి భయంకరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది లేరండి మోహపు చూపులు కలిగిన వారు, విషపు చూపులు కలిగిన వారు, కపటమైనటువంటి చూపులు కలిగిన వారు, వారి కంటి చూపుతో ఇతరులను బెదిరించేటువంటి వారు సమాజంలో ఎంతమంది లేరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నేత్రాశ కలిగి జీవిస్తున్నావంటే నీ దేహమంతా కూడా చెడిపోయి ఉందని అర్థము. మత్తయి సువార్తలో ఉంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికివేయమో. నీ దేహమంతా చెడిపోవట కంటే నీ అవయములో ఒక్కదాన్ని పెరికివేయటం మంచిది కదా? అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేహమంతా చెడిపోవట కంటే నీ అవయములో చిన్నదైనటువంటి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే దాన్ని పెరికివేయి, తీసివేయి. అంటే అర్థం ఏంటంటే, కన్ను నిన్ను అభ్యంతరపరుస్తున్నప్పుడు, కన్ను నిన్ను పాపానికి లోను చేస్తున్నప్పుడు బంగారు కన్నులు కలిగిన పవిత్రమైన నేత్రాలు కలిగిన పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే నీ కంటి పాపమును తుడిచివేయగలడు. నీ కన్నుల ద్వారా చేసేటువంటి ఆ పాప స్వభావాన్ని తప్పకుండా తీసివేయగలిగిన వాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దావీదు పాపం చేసి ఎన్నో కష్టాలు పడ్డాడు. తన సొంత కుమారుడైన అబ్షాలోము చేత అరణ్యంలోకి తరమవేయబడ్డాడు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. ఈనాడు కూడా మనం నేత్రాశకు గురై అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నాం. అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి దినాలు మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా నేత్రాశకు గురై ఆకాను వలె దావీదు వలె దుఃఖభరితులుగా ఉండటానికి వీల్లేదు. ఆకాను చేసిన పాపం వల్ల ఆ దేశము కూడా ఓడిపోయింది, మరియు తన కుటుంబీకులందరూ కూడా చావగొట్టబడ్డారు. మరి నీ నేత్రాశ ఎలాగుంది? నీ నేత్రములు ఎలాగున్నాయి? పవిత్రములుగా ఉన్నాయా? పరిశుద్ధంగా ఉన్నాయా? అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయా? లేదా పాపము చేసే వాటిగా ఉన్నాయా? పరిశీలించుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక యోబు అంటాడు, అయ్యా నా కన్నులతో నిబంధన చేసుకునేనాను,
ఏల కన్యకను చూచెదను అని 31వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా 119వ కీర్తన 37వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు, నా కనులు యుద్ధమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయమో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయగలవా? పరిశుద్ధ కన్నులు కలిగినటువంటి పాప స్వభావం లేనటువంటి యేసయ్య యొద్దకు వస్తే నీ పాప నేత్రాలను కడిగి వేయగలిగిన వాడు, నీ పాప నేత్రాలను పూర్తిగా కడిగివేసి పరిశుద్ధంగా చేయగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మూడో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని, పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మూడో వ్యక్తి సంసోను. అవును, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను కూడా తన తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా తనకు నచ్చిన దలీలను చూచి మోహించి ఆమెతో పాపం చేయటం మొదలుపెట్టాడు. చూసిన దాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని నెరవేర్చడానికి ఈ రోజుల్లో ఎంతమంది తాపత్రయపడటం లేదు, ఎంతమంది పరుగులెత్తటం లేదు? కారణం, వారు నేత్రాశకు గురైపోయారు. నేత్రానందానికి గురైపోయి క్షణిక కాలం ఆనందం ఇచ్చేటువంటి ఆ వ్యభిచార పాపానికి లోనేటువంటి వారు తమ జీవితాలను దుఃఖమయం చేసుకొని ఎయిడ్స్ రోగంతో అల్లాడుతున్న వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కేవలము నేత్రాశకు గురవటం వల్లనే. ఇది కలిగించేవాడు అపవాది అయిన సైతాను. వాణ్ణి జయించాలి అంటే, వాణ్ణి జయించగలిగిన యేసయ్య యొద్దకు వస్తేనే ఈ నేత్రాశను నువ్వు జయించగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న పొగ తాగటమే మానవేయలేనటువంటి నీవు, కోపాన్ని మార్చుకోలేనటువంటి నీవు నేత్రాశను ఎలా తీసివేసుకోగలవు? నేత్రాశను ఎలా తూడ్చివేయగలవు? నేత్రాశను ఎలా మాన్పుకోగలవు? నీవు, నీకు అసాధ్యము. దాన్ని, అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యుద్ధకు వస్తే తప్పకుండా నీ నేత్రాశను తీసివేయగలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సంసోను దలీలాను చూచి మోహించి తనతో పాపము చేస్తూ చివరికి ఆ ఫిలిస్తీన్ల సర్దారుల చేత సవరము కత్తిరించబడింది, ఇంటిలో పొడిచివేశారు. చివరికి అయ్యా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి, తన యొక్క స్థితి ఎట్లా ఉంది? చివరి స్థాయిలో దుర్భరంగా ఉంది. కళ్ళు పొడిచేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? చీకటి గాఢాంధకారం, ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ సంసోను. ఒకప్పుడు దేవుడిచ్చినటువంటి ఆత్మచేత బలాన్ని పొందుకున్నటువంటి ఈ సంసోను ఒంటి చేత్తోటి సింహాన్ని చేర్చగలిగాడు. దవడ ఎముకతోటి, గాడిద యొక్క పచ్చి దవడ ఎముక చేత ఏ మంది ఫిలిస్తీనులను ధ్వంసం చేయగలిగాడు. కానీ ఇప్పుడు శత్రువుల చేతిలో చిక్కి తన బలాన్ని ఒక స్త్రీ ద్వారా బయట పెట్టేసి చివరికి సావచ్ఛిద్ధమయ్యాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కారణం ఏంటో తెలుసా? నేత్రాశకు గురయ్యాడు. నేత్రాశకు గురైనటువంటి ఈ సంసోను చివరికి దేవుడిచ్చినటువంటి ఆత్మశక్తిని పోగొట్టుకొని బలహీనుడైపోయాడు. అవును, ఈ రోజుల్లో కూడా నేత్రాశకు గురైనటువంటి చాలామంది యువతి యువకులు, స్త్రీ పురుషులు తమ జీవితాలను, తమ శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. చివరికి భయంకరమైనటువంటి వ్యాధి రోగాలకు గురయ్యి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక కంటి పాపము చాలా ఘోరమైనటువంటిది, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను, ఆయనే అమ్నోను. అమ్నోను దావీదు యొక్క కుమారుడు. ఈ అమ్నోను చేసిన పాపం ఏంటో తెలుసా? చెల్లెలి వరుస అయినటువంటి తామారును చూసి మోహించి ఆ తర్వాత ఆయన పాపం చేసినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది వావి వరుసలు లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు సమాజంలో. వావి వరుసలు లేకుండా తమ జీవితాలని దుర్భరం చేసుకున్నటువంటి వాళ్ళు కోకల్లుగా ఉన్నారు సమాజంలో. అందుకనే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నేత్రాస నరకానికి ప్రయాణము. నేత్రాస అనేది నరకానికి తీసుకెళ్తా ఉంది. ఈ అమ్నోను చేసినటువంటి పాపం వల్ల తాను మరణానికి గురైపోయాడు. తన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నిజమైది, ఈ నలుగురు కూడా వారు తమకు కలిగిన నేత్రాశకు గురైపోయి తమ జీవితాలను దుర్భరం చేసుకొని దుఃఖభరితులై
దేవునికి మొరపెట్టకుండా పశ్చాత్తాపడకుండా తమ జీవితాలని నరక ప్రాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ నలుగురు కూడా. అవును, ఆకాను, దావీదు, సంసోను, అమ్నోను. అమ్నోన్ అయితే చేసినటువంటి పాపం మహాఘోరమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చెల్లెల వరుస అయినటువంటి తామారును మోహించి తనతో పాపం చేశాడు. బలవంతంగా పాపం చేయటం వల్ల తన అన్న అయినటువంటి అబ్షాలోము తనని మర్డర్ చేయటం జరిగింది, చంపివేయటం జరిగింది. ఈనాడు కూడా అనేక మంది తాము నేత్రాసుకు గురైపోయి పాపము చేసి తమ జీవితాలను దుర్భరం చేసుకున్నటువంటి వారు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. దానిలో ఏ సందేహం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వు నేత్రాసుకు గురైపోయి ఈ నలుగురు వలె నీవు కూడా పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నావేమో, కనుక జాగ్రత్త. దేవుడున్నాడు, జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేత్రాస బహుభయంకరమైంది, నరకానికి దారితీస్తుంది, దానిలో ఏమాత్రము సందేహం లేదు. ఈ నలుగురు కూడా నరకానికి వెళ్ళిపోయారు. కనుక మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆదాము కావచ్చు, అవ్వ కావచ్చు, వారు నేత్రాకర్షణకు గురి అయిపోయి దేవుడు ఆజ్ఞను మితిమీరి తమ జీవితాలను నరక ప్రాయం చేసుకున్నారు. వారు కావటమే కాదు, కానీ నరమానవాళి అందరికీ కూడా ఆ పాపాన్ని అంటించి వేశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది నిజము. కనుక మీరు ఒకవేళ నేత్రాసకు గురైనట్లయితే, నేత్రాస మిమ్మల్ని లాగుతూ ఉన్నట్లయితే, నేత్రాస నరకానికి ప్రయాణం అనేది ఈ అంశాన్ని వింటూ ఉండగా ఇప్పుడే ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి, పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి నిష్కల్మషుడైనటువంటి ప్రభు యొద్దకు వచ్చి మీరు మొరపెట్టినట్లయితే మీ నేత్రాసను, మీ నేత్రానందాన్ని ఆ పాపములో ఆ ఉచ్చులో నుంచి తప్పించగలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. తప్పకుండా మీ నేత్రాసను తీసుకువేయగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయ్యా వినండి, ఇప్పటి వరకు మనం విని ఉన్నాం ఆకాను గురించి, మరి దావీదు గురించి, అమ్నోను గురించి, మరియు సంసోను గురించి బహుస్పష్టంగా బైబిల్లో నుంచి విన్నాం. మరి ఒకవేళ నువ్వు నేత్రాసకు గురవుతున్నావా, నీకు నేత్రాస అనేది ఎక్కువగా ఉందా, దాన్ని మార్చుకోలేకపోతున్నావా, నీ వల్ల కావటం లేదా, అయితే ఒక్కటే గమనించు, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుకురా, మొరపెట్టు. తప్పకుండా నిన్ను ఆ నేత్రాస నుంచి విడిపించగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగ్నుడా, నీకు వందనాలయ్యా. ఉన్నవాడవు, అనువాడవు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగిన వాడవు తండ్రి. ఇదిగో నాయన, యెహోషువ గ్రంథంలో నుంచి బహుస్పష్టంగా మాట్లాడావు. శపితమైన దానిలో నుంచి తీసుకున్నటువంటి ఆకాను తన యొక్క దేశానికి, తన కుటుంబానికి హాని చేశాడయ్యా. కారణం నేత్రాసకు గురైపోయాడు. అలాగే తండ్రి, అమ్నోను కూడా నేత్రాసకు గురైపోయి తన చెల్లెల వరుస అయినటువంటి తామారును మోహించి పాపం చేసి మరణానికి పాత్రుడైపోయాడు. దావీదు కూడా అంతే. యుద్ధ వీరుడిగా ఉండాల్సిన వాడు, స్త్రీ యువస్త్రై స్నానం చేస్తుండగా చూసి మోహించి తనతో పాపం చేసి తన సొంత కుమారుడైన అబ్షాలము చేత తరిమివేయబడ్డాడు, అనేక కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అలాగే సంసోను కూడా ప్రభువా, తల్లిదండ్రుల యొక్క మాట వినక నీవిచ్చిన ఆత్మశక్తిని పోగొట్టుకొని వేశ్య అయినటువంటి దలీలను చూచి మోహించి పాపానికి గురై నరక పాత్రుడైపోయాడయ్యా. ఈనాడు కూడా అనేక మంది యువతి యువకులు, స్త్రీ పురుషులు నేత్రాసకు గురైపోయి చూసిందల్లా కావాలని, చూసిందల్లా పొందుకోవాలని తమ నేత్రాలతో పాపం చేసి దేహమంతా నరకంలోకి పాత్రులుగా చేసుకుంటున్నారు. కనుక నాయన, ఎవరైతే నేత్రాసను మార్చుకోలేని స్థితిలో ఉన్నారో వారిని కనికరించండి, దయచూపించండి అయ్యా. నీ హస్తాలు వేసి ప్రభువా వారి యొక్క పాప నేత్రాలను కడిగివేసి పవిత్రులుగా చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకోండి. నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నుండి బైబిల్ పరిజ్ఞానము అనే శీర్షికను ప్రారంభిస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల యొక్క సంక్షిప్త వివరణ, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు.
ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడబోతున్నాడు. రాసుకునేవాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు శ్రద్ధగా వినండి. ఈరోజు ఆది కాండము గురించి సంక్షిప్త వివరణ తెలుసుకుందాం. ఆది కాండమును రాసింది ప్రవక్త, నాయకుడు, లేవీ వంశస్థుడికి చెందినటువంటి మోషే. ఈ మోషేకు యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు సినాయి పర్వతం మీద. ఈ మోషే ద్వారా రాయబడినటువంటి ఈ మొదటి గ్రంథమే ఆది కాండము. ఇంగ్లీష్లో జెనిసిస్ అంటాం, అంటే ఉత్పత్తి. దీన్ని రాసినటువంటి వాడు మోషే. ఏ కాలంలో రాశాడు అంటే క్రీస్తు పూర్వం 1440 నుండి 1400 కాలంలో రాశాడు. ఈ ఆది కాండంలో జరిగినటువంటి సంభవాలన్నీ కూడా క్రీస్తు పూర్వం 4004 నుండి 1800 వరకు జరిగాయి. అవును, దీనిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆది కాండంలో యెహోవా దేవుడు సృష్టిని ప్రారంభించటం, తన వాక్కుల ద్వారా ఈ సర్వ సృష్టిని కలగచేసినటువంటి వాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను కలగచేసినటువంటి వాడు, సూర్య చంద్ర నక్షత్రాదులను కలగచేసినటువంటి ఆ సందర్భం అంతా కూడా ఈ ఆది కాండంలో లిఖించబడింది. మరియు దీనిలో నోవో కాలంలో ఉన్నటువంటి జలప్రలయము, ఆ జలప్రలయములో రక్షించబడినటువంటి 8 కుటుంబీకులైనటువంటి నోవా కుటుంబము, ఆ నోవా కుటుంబం నుంచి అబ్రహాము, అబ్రహాము నుంచి ఇసాకు, ఇసాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి వారి యొక్క కుమారులు 12 యొక్క సంతానము ఈ ఆది కాండంలో మనం చూడగలం. అలాగే నిమ్రోదు కట్టించినటువంటి బాబేలు గోపురం యొక్క విశేషము కూడా ఈ ఆది కాండంలో మనం చూడగలం. ఆది కాండము అనగా సృష్టి ఆరంభము. అందుకనే ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. దానిలో 5 ప్రధానమైనటువంటి విషయాలు, మానవుడు కనిపెట్టలేనటువంటి విషయాలు ఆ ఒక్క వచనంలో దాగి ఉన్నాయి. అలాగే ఈ ఆది కాండములో జలప్రలయముతో పాటు, నిమ్రోదు కట్టించినటువంటి బాబేలు గోపురంతో పాటు, అబ్రహాము హోరేబు కొండ మీదకి వెళ్ళి తన కుమారుడైన ఇసాకును బలివటము కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసేపు. యేసేపు గురించి మనందరికీ తెలుసు, యాకోబు యొక్క సంతతికి చెందినటువంటి వాడు, యాకోబు యొక్క కుమారుడు యేసేపు. యేసేపు అనగా నువ్వు పుట్టించేవాడు అని అర్థం. యేసేపు యొక్క జీవిత విధానం కూడా దీనిలో రాయబడి ఉంది. అలాగే మర్చిపోయాను నేను చెప్పటం, నోవా యొక్క నీతిమంతుడైనటువంటి నోవా యొక్క కుమారులు, తన భార్య, తన కోడళ్ళ గురించి కూడా దీనిలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు కూడా ఈ ఆది కాండములో రాయబడి ఉన్నాయి. అలాగే ఆదాము అవ్వల యొక్క పరిస్థితి కూడా దీనిలోనే రాయబడి ఉంది. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారికి ఒక తోటను కట్టించి ఇచ్చాడు ఈ భూలోకంలోనే. అది ఇప్పటికీ కూడా ఇరాకు ప్రాంతంలో ఉంది. దాని పేరే ఏదేను తోట. ఈ ఏదేను తోటలో ఈ ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వీరెవరు? మొదటి మానవులు. దేవుని యొక్క ఊపిరి ద్వారా, ఆత్మశక్తి ద్వారా సృష్టించబడినటువంటి మానవులు వీళ్ళు. వీరిని ఆ ఏదేను తోటలో ఉంచి పోషించటం అనేది జరిగింది. వారు దేవుని ఆజ్ఞను మితిమీరి శపితులై భూలోకములోకి తరిమి వేయబడి అనేకమైన కష్ట నష్టాలు తెచ్చుకొని మానవాళికి పాపాన్ని అంటుగట్టారు. ఇది సంక్షిప్తంగా ఆది కాండం యొక్క వివరణ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆది కాండంలో 50 ఉన్నాయి. ఈ 50 కూడా బహు విస్తారమైనటువంటి సంఘటనలు, విషయాలు అనేకమైనవి తెలియచేశాడు. కనుక మీరందరూ కూడా ప్రతి నిత్యము
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదవటం మర్చిపోవద్దు. బైబిల్ని తప్పకుండా చదవండి. బైబిల్ నీ జీవితాన్ని వెలిగిస్తుంది, నీ జీవితానికి మహిమనిస్తుంది, నీ జీవితంలో సంతోషభరితమైన దినాలు ఇస్తుంది ఈ బైబిల్. దానిలో ఏ సందేహం లేదు. కనుక ఎవరైతే బైబిల్ను నిత్యము ధ్యానిస్తారో వారు నీటి కాలువల ఓరణ నాటబడిన చెట్టు వలె అభివృద్ధి చెందుతూ ఉంటారు. కారణం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చెను, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ పరిజ్ఞానము అనేటువంటి ఈ శీర్షికను ప్రతి మెసేజ్ చివరిలో దేవుడు అందిస్తూ ఉండగా అనేకమైనటువంటి విషయాలు, నీకు అసలు నువ్వు చదివే బైబిల్ గురించి తెలుసా నీకు, ఎవరన్నా బైబిల్ గురించి చెప్పమంటే చెప్పగలవా, బైబిల్లో ఎన్ని పుస్తకాలున్నాయి, వాటిలో వివరణ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి, బైబిల్ ఎలా వచ్చింది, అసలు బైబిల్కి ఆ పేరు బైబిల్లో ఉందా, బైబిల్ గురించి ఎవరన్నా అడిగితే నువ్వు చదివే బైబిల్ గురించి సంక్షిప్తంగా చెప్పగలవా నీవు, ఒక్కసారి పరిశీలించుకో సహోదరి సహోదరుడా. అందుకనే ఈ బైబిల్ పరిజ్ఞానము అనేటువంటి శీర్షికను మీకోసం ప్రారంభించడం జరిగింది. ఈ బైబిల్ పరిజ్ఞానం అనేటువంటి విషయాలు బోధిస్తూ ఉండగా మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించి రాసుకోండి, తెలుసుకోండి, మైండ్లో కీప్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ.